పదవ తరగతి ఇంటర్ పరీక్షలు పూర్తి కావడంతో భక్తులు రాజన్న ఆలయం వైపు చూస్తున్నారు. దీనిలో భాగంగానే రాజన్న ఆలయానికి ప్రతిరోజు భక్తులు పోటెత్తున్నారు. అది మరి సోమవారం కావడం వల్ల రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా నెలకొంది. స్వామివారికి ప్రీతిపాత్రమైన సోమవారం రోజున రాజన్న దర్శించుకోవడానికి కేవలం తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడం వల్ల రాజనాలయ పరిసరాలన్నీ భక్తులతో నిండిపోయాయి. ధర్మగుండంలో స్నానాలు ఆచరించిన అనంతరం స్వామివారి దర్శనానికి క్యూ లైన్లలో దాదాపు 3 గంటలకు పైగా వేచి ఉన్న అనంతరం ఒక్కటిని దర్శించుకొని తనివి తీరా తన్మయత్వం పొందారు. అనంతరం పత్తిపోచమ్మ ఆలయంతో పాటు భీమేశ్వర ఆలయాలు కూడా ఆయా పరివార దేవతలను దర్శించుకొని మనస్ఫూర్తిగా తమ ఇష్టదేవాన్ని కొలిచారు.